దానికి శాలరీ కాదు భోజనం పెడతాం ఇల్లు ఉండవు మీకు గౌరవం కదా పేరు రాజు గారు మీకు మీ నాన్నగారు పంపిస్తారు కదా అని చెప్పారు ఓకే అందుకనే సరే అసలు చెప్పారు అక్కర్లా మీ డబ్బులు అక్కర్లేక నా పేరు వేసారు చాలు అని ఉండవు అట్లా ఉంది మన స్టైల్ అప్పుడు అది మన దర్జా మన ఊరు పల్ట్రి దర్జా రాజుగారి రాలే మర్చిపోయి ఇది చెప్పడం మర్చిపోయా బాగాడి గారు రాజుగారు రాలే రికార్డింగ్కి నేను ఫోన్ చేసి అడిగా సార్ ఏం సార్ వస్తాను రాలేదు నా మాట పోయింది సార్ అన్న కాదమ్మా నేను ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కదా ఛాంబర్ మీటింగ్ ఉందమ్మా రాలేకపోయాను మీ మీ ప్రొడ్యూసర్కి చెప్పు ఏమనుకోవద్దు అని చెప్పు ఆయనకి నేను మాట్లా ప్రొడ్యూసర్ని పిలిచి సారే అండి రావాలి పాపం పిలిచారు ఇంటికి వచ్చేలా ఏమనుకోవద్దు నా కుదర ఛాంబర్ మీటింగ్ ఉందని కుదరలేదు అని చెప్పారు అది కానీ వాళ్ళకేం కోపం రాల పెద్ద మనకు మాట్లాడారని అని సంతోషించారు కానీ నాకు కొంచెం బాధ ఉంది లోపల మరి ప్రాజెక్ట్ ఎందుకు పట్టాలి ఇది ఒక మూడు నెలలు ఉన్నాడు ఆయన మూడు నెలలు ఉన్నాడు ఆయన మూడు నెలల తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఇచ్చే ఒక పార్ట్నర్ రావాలి ఆయనకి ఆయన రాలే ఆయన నాకు వద్దు ఇప్పుడు మా వాళ్ళు వద్దు అంటారే అది చెప్పాడు ఆయన చెప్పేప్పటికి ఈయనకి ఇంకా ఇంకా డబ్బు తెచ్చే పత్తు లేదు ఇంటి దగ్గర కొంత తెచ్చాడు అది అయిపోయింది ఇంకా అయిపోవడం అంటే ఎలా అయిపోయింది మనం అడగొద్దు మీరు అవి మనకు తెలియదు అదే మాకు కనపడదు కదా అక్కడేం తెలియదు కదా అక్కడ మాకు అన్ని భోజనాలు పెట్టారు మర్యాద చేశారు అన్ని బాగానే ఉన్నాయి కాఫీలు టిఫిన్ అన్ని ఇస్తున్నారు ఆఫీస్కి వస్తున్నాం పోతున్నాం దాకా ఉండి కానీ అది ఏం జరిగిందో నాకు తెలియదు మొత్తం మీద పిక్చర్ ఆగిపోయింది వన్ ఫైవ్ డే రికార్డింగ్ కూడా అయిపోయింది పాటలు రెండు పాటలు రికార్డ్ చేసాం ఆ గాథం కమలాదేవి అని ఆవిడ వచ్చింది ఎమ్మెల్యే అప్పుడేవిడే ఎక్కడ ఉన్నా తెలియదు ఏరియా తెలియదు రికార్డింగ్ చేసాం చేసిన తర్వాత ఆ రికార్డింగ్ అయినా ఒక నెలకు ఏమో నెల పదిహేను రోజులకు ఆయన చెప్పారు ఇంకా ఆఫీస్ వద్దే ఉంది బాబు మేము ఊరికి వెళ్ళిపోతున్నాము మీరు ఇంకా కానీ చూసుకోండి అని చెప్పేశారు అప్పుడు రూమ్ ఖాళీ చేసి దీంట్లో ఉండేవాళ్ళు మీరు అంతేనా అసలు ఏమి నా రూమ్ నాదే రూమ్ రూమ్ ఉండేది నేను ఎప్పుడు ఎవరు ఆఫీస్లో ఉండాల ఓకే ఇక్కడికి వచ్చినా కానీ అక్కడ కానీ మీకు చెప్పాను కదా నా లైఫ్లో ఒకరు ఆఫీస్లో కానీ ఒకరు ఇంట్లో ఉంటాం కానీ షేరింగ్ కానీ లేని లేదు ఓకే నేను ఇంటిగానే ఉన్నా అది ఎవరిన వస్తే నా దగ్గర ఉండి లేదు అది కూడా ఉండి చూసి వెళ్ళవచ్చు అంతే స్టే లేదు అట్లా ఒప్పుకోలే ఏదో ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్ వస్తే మా ఊరు పవన్ వెంకటని నా ఫ్రెండ్ వాళ్ళని ఒక రోజు రెండు రోజులకి యాక్సెప్ట్ చేసే కానీ ఇంకెప్పుడు నేను ఎవరిని ఒప్పుకోలే ఓకే అలాగే ఉండేది అనమాట ఉన్నారు అక్కడ ఉన్నా కూడా నాకు తెలియకుండానే అప్పుడు ఫ్యాంక్ గా మారితే బెటర్ కదా తెలియకుండానే ఏదో ఒక అహంకారం ఉంది అదే కానీ అట్లా లేరు ఉంది అప్పుడు దానికి కారణం కూడా చెప్తా ఈ బార్పు రావడానికి కారణం కూడా చెప్తా మీకు అప్పుడు చాలా ఉండేది మనం మనం చిన్నప్పటి నుంచి కూడా మనం ఒక రైతు కుటుంబం పుట్టాం ఎవరికి లొంగలేదు అవసరం లేదు కూడా మనం బాగానే ఉన్నాం కదా అసలు ఫైనాన్షియల్ ట్రబుల్ ఉంది ఏమో తెలియదు అది అట్లా ఇప్పుడు నేను అనలేదు కానీ నేను రాజును కాబట్టి నేను ఇప్పుడు అనలేదు కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్ పేరు చెప్ చెప్పచ్చు లేదు చెప్తా అది కూడా ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కాదు ఆయన కూడా లేడు సంతానం గారు అని ఉన్నాడు ఆయన నాకన్నా ముందు ఇరవై ఏళ్ళు ఎన్ఫీల్డ్కి వచ్చాను చాలా సినిమాలు చేశాడు నేను దీని తర్వాత ఇవ్వ సంవత్సరం చేరా మళ్ళీ చేరినప్పుడు వెళ్తుంటే దారిలో పాడిదార దిగాలి రోజు నేను ట్వెల్వ్ బి దిగి మా ఆఫీస్ నడిచేళ్ళ వెనకే